रामेश्वरम ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడి మనసు పులకించాలి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసి ఉన్న తీరంలో దేశానికి చివరి అగ్రంగా ఉన్న ఈ క్షేత్రం 24 తీర్థాలతో స్వయంగా ఆ శ్రీరాముడి ప్రతిష్ఠించిన రామేశ్వరుడి దర్శన భాగ్యం. సముద్ర స్నానం, ధనుష్కోడిలో మూడు సముద్రాల కలియక, అబ్బో, ఇలా చెబుతూ పోతే అనేక ప్రత్యేకతల నిలయం రామేశ్వరం. తమిళనాడు టూర్లో భాగంగా తిరుచెందూర్ నుంచి మా యాత్ర రామేశ్వరం వైపుకు కదిలింది. దాదాపు 200 కిలోమీటర్లు తిరుచెందూర్ నుంచి ప్రయాణించి రామేశ్వరం చేరిన మేము అక్కడే ఓ ఆశ్రమ వసతి గృహంలో సేదు తీరి మరుసటి రోజు సముద్ర స్నానంతో మా యాత్రను ప్రారంభించాం. టూర్ వెళ్దాం రండి ఎపిసోడ్లో భాగంగా మా తమిళనాడు యాత్రలో రామేశ్వరం విశేషాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చలో రామేశ్వరం. కానీ అంతకంటే ముందు నమస్కారం, మన మీ మామూరి కథలకు స్వాగతం. టూర్ వెళ్దాం రండి ఎపిసోడ్ నెంబర్ 8కు సుస్వాగతం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీ తామ్రపర్ణి జలరాశి యోగే నిబద్ధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. రామేశ్వరం దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రాలలో దేవాలయాలన్నింటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో రామనాథస్వామి దేవాలయం ఒకటి. ఈ రామనాథస్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్యరాజ్యంలో విస్తరించబడింది. ఈ దేవాలయం భారతదేశంలోని మిగిలిన హిందూ దేవాలయాల కంటే అతి పెద్దదిగా ఉంటుంది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నాడు. జ్యోతిర్లింగం అంటే దీపస్తంభం అని అర్థం. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడ్డానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకో లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాన్ని అపితనుకు, బ్రహ్మకు, విష్ణువుకు నడుము జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటాడు. రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుని మాట కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశానని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎక్కడా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపమిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతీది అక్కడ గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీది ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదారినాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకాలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్లోని గ్రీష్మేశ్వరుడు. రామనాథస్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వర ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం.
ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతి పెద్ద వరండా కలిగి ఉంటుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు వైష్ణవులకు ఇరువురికి ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లింది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతున్నాడు. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రాలు కలిసే ప్రాంతంలో పంబన్ ద్వీపం నందు గల పుణ్యక్షేత్రం మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో 7వ జ్యోతిర్లింగం ఈ రామేశ్వరం. రామేశ్వరం చేరటానికి రైల్వే బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్ పేరుతో సముద్రంపై నిర్మించబడి 1914వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ బ్రిడ్జ్ 2 భాగాలుగా ఉండి నౌకల రాకపోకలకు అవసరమైన సమయంలో పైకి ఎత్తటానికి వీలుగా నిర్మించబడింది. 1988వ సంవత్సరంలో రామేశ్వరానికి రైల్వే బ్రిడ్జికి సమాంతరంగా ఇందిరాగాంధీ పేరుతో రోడ్డు బ్రిడ్జి రాజీవ్ గాంధీచే ప్రారంభించబడింది. పంబన్ బ్రిడ్జ్ మండపాన్ని మరియు పంబన్ తీరాలను కలుపుతూ నిర్మించారు ఈ రోడ్డు బ్రిడ్జిని. ఈ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణం యాత్రికులకు ఆనందదాయకం. శృంగేరి మఠం నుండి దీక్ష తీసుకుని ఉన్న మరాఠా బ్రాహ్మణులు ఇక్కడ ఆలయ పూజారులు. ఇక ఈ ఆలయం యొక్క ఇతిహాసం ప్రకారం రామేశ్వర లింగం చాలా గొప్ప లింగం. మహాబల సంపన్నుడైన రావణాసురుని సంహారం అంత తేలికైంది కాదు. పరమ మంగళప్రదుడైన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వర లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంట పడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నా ఎందు ప్రచోదనమై యుద్ధం జరుగుగాక అని శ్రీరాముడు శంకరుణ్ణి ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు. శ్రీరాముడు శంభులింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగాన్ని పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లు ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు. స్వామిం శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం. అంటే ఈశ్వర, నేను నీ భక్తుణ్ణి దీనుణ్ణి. ఎప్పుడైనా నా నుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. నన్ను ఆశీర్వదించాలి, జయమును ఇవ్వాలి, నన్ను అనుగ్రహించమని అనేసరికి శంకరుడు ప్రత్యక్షమై శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు, నీవు ఇక్కడే వసించు స్వామి, ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగమనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే శ్రీరాముడిగా వెళ్తున్నాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. లంకకు వెళుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పక విమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెళుతూ కిందికి చూపించి, సీత, ఇదిగో సేతువు, అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండంలోని శ్లోకంలో ఈ పాదం ఉంది. దీన్ని బట్టి ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏ సందేహం లేదు. ఇక్కడ మనకి ఒక సందేహం కలగొచ్చు. సంవత్సరం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా. ఈవేళ రామేశ్వరం దేవి యందు ఉన్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం, రెండు ఒకటేనా అని. అలా అయితే స్థల పురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగం ఒకదానిని తీసుకురమ్మంటే హనుమ కాస్త ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారు చేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. ఈ రెండు శివలింగాలు ఒకటేనా? ఈ విషయాన్ని మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మ సూక్ష్మములు అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు. కూర్మ పురాణంలోంచి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ, నేను తిరోహితుడనే ఉంటాను, అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు అని. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన, రామచంద్రమూర్తి చేత పూజలు అందుకున్న శంకరుడు సముద్రానికి ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తోంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవ్వాలని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కాస్త ఆలస్యమైతే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. ఈశ్వర సంకల్పంగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను పోగు చేస్తే అది శివలింగమైంది. దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశాడు. రామనాథలింగం అని పిలుస్తారు దాన్ని. రెండవది హనుమ తీసుకువచ్చిన లింగం.
అది కాశీ నుండి తేబడింది. దానిని విశ్వనాథలింగం అని పిలుస్తారు. అక్కడ రైల్వే స్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ఫామ్ కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరో చోట పెట్టకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు. రైల్వే స్టేషన్లోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన శివలింగంలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దాన్ని సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. అక్కడ విన్యాసాలు ఏవీ కనపడవు. దాని వెనకాల ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగానికి అర్చకులు పూజ చేస్తారు. అలా మంత్రాలు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటికలింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరలా తెల్లటి లింగం కనపడుతుంది. అది స్ఫటికలింగ దర్శనం చేసుకోవాల్సిన విధానం. నిర్గుణమైన పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు. ఆయన యందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది. భారతీయులలో హిందువులు అనేక మంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని, దేశంలో సకల తీర్థములు చూసిన ఫలం తప్పుతుందని హిందువులు విశ్వసిస్తారు. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమ బహు చేత నిర్మించబడింది. రామేశ్వరంలోని విశేషాల గురించి తెలుసుకుంటే పంబన్ రైలు వంతెన, రామేశ్వరం దేవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథ స్వామి గుడి, చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలిరంగులో మైమరిపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, అంతకంటే అద్భుతమైంది. రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రామనాథ స్వామి గుడి, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభీషణాలయం ఇంకా చాలా చాలా ఉన్నాయి. దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది రామేశ్వరం. ఈ నాలుగు ధామములతో దేశం నలుమూలలు చుట్టి వేసినట్లే. మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాథ, నాలుగవది బద్రీనాథ ధామం. ఉత్తరాన కాశీ వెళ్తామని వెళ్ళకపోయినా పర్వాలేదట, కానీ దక్షిణాదిన రామేశ్వరం వెళ్తామని అనుకుని వెళ్ళకపోతే మహాపాపమట. మీ మనసుల్లోకి వెళ్దామనే సంకల్పం మాత్రంగానే మన పితృదేవతలు మన రాక కోసం స్వర్గంలో నిరీక్షిస్తారట. కనుక ప్రతి వారు కనీసం ఒక్కసారైనా కాశీక్షేత్రాన్ని దర్శించవలసిందిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శివక్షేత్రంలో ఆలయం కట్టుబడిలోనూ శిల్పకళలోనూ ద్రావిడ శిల్ప రీతులకి మణిపూసయ్యి నిలిచింది. ముచ్చటగా మూడు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో గర్భాలయం అయితే శ్రీరామ ప్రతిష్ఠిత జ్యోతిర్లింగం. ప్రతిరోజు గంగా జలాభిషేకం వైభవం జరుగుతుంది. పక్కనే కాశీ విశ్వనాథలింగం. ఈ ప్రాకారంలో కోటి తీర్థము, సర్వతీర్థము ఉన్నాయి. రెండవ ప్రాకారంలో అమ్మవారి దేవాలయం ఉంది. నూతనంగా అనేక విధముల అభివృద్ధి పరచబడింది. ఆలయ గోపురం, గొప్ప నందీశ్వరుని విగ్రహాలు సున్నంతో నిర్మించి రంగులు వేయబడ్డాయి. మూడవ ప్రాకారం, ఇది ఒక మహల్ మాదిరిగా ఉంటుంది. ప్రాకారంలోని మంటపం మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4,000 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు కలిగి ఈ చివరి నుండి ఆ చివరి వరకు కనబడుతూ గాలి కొరకు వెంటిలేషన్ ఏర్పాటుతో మండప స్తంభాల్ని చిత్ర విచిత్రాలైన శిల్పాలతో పొదిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక్కటే అని చెప్పొచ్చు. చక్కటి ఆర్చిలు తీర్చిన ప్రాకారంలో రామలింగ విగ్రహాలు, శ్రీ కోదండ రామస్వామి నటరాజ మందిరం, సేతుమాధవ స్వామి ఆలయం, కోనేరు, ఇతర తీర్థాలు, ప్రాకారంలోని విశేషాలు, తూర్పు వైపున సముద్రం, పడమటి వైపున గోపురాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ విశిష్టత అంతా గోపురాల్లోనూ, ఈ ప్రాకారంలో, మండపంలోనూ నిక్షిప్తమై ఉంది. సేతు యాత్రాక్రమం ఆనంద రామాయణంలో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కాశీ వెళతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. రామేశ్వరం వెళతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాల్ని ఖాతాలో వేస్తారు. రామేశ్వరం వెళ్దామనుకున్నాను అనకూడదు. ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకువెళ్లాలని ప్రార్థిస్తున్నాడు అని అనాలి. ఈ బాధ్యతను ఆయన మీద పెడితే ఆయనే రామేశ్వరం తీసుకెళ్తాడు. దేవాలయంలో 22 తీర్థాలు, ఇతరత్ర 21 తీర్థాలు ఉన్నాయి. తీర్థాల్లో స్నానం చేసేవారు ముందుగా పురోహితునితో మాట్లాడుకుని సాగిస్తారు. ఈ బావుల్లోని నీరు ఔషధుల కలయిక ఉందని నమ్మకం ఉండటం చేత శరీర రుగ్మతలతో పాటు ఆత్మ ప్రక్షాళనం జరుగుతుందని ప్రతీతి.
తీర్థ మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంగమాధన, గవాక్ష, గవయనల, నీల, శంఖ, శంకర, బ్రహ్మహత్య విమోచన, సూర్య, చంద్ర, గంగ, యమున, గయ, శివ, సత్యామృత, సర్వతీర్థము, కోటి తీర్థము, ఇవి ఒకటి రెండు మూడు ప్రాకారాల్లోనే అమరి ఉన్నాయి. ఆలయం వెలుపల పరిసర ప్రదేశాల్లో మరో 21 తీర్థాలున్నాయి. చాలా వరకు గంధమాదన పర్వతానికి వెళ్లి వచ్చే దారిలోనే ఉంటాయి. దేవస్థానంలో వివిధ రాజవంశీయులు సమర్పించిన గొప్ప విలువగల ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ధనుష్కోడి ఆలయం. రామేశ్వరం కూడలి నుండి 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కొన్ని సంవత్సరాల కిందట వరకు దక్షిణ ప్రాంత పర్యటనలో ముఖ్యమైంది. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇది పూర్తిగా కొట్టుకుపోయింది. పంచముఖ హనుమాన్ ఆలయం. ఈ పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద రామసేతు నిర్మాణమునకు శ్రీరాముడు మరియు వానరసేన ఉపయోగించిన రాళ్లు చూడవచ్చు. ఈ రాయిని నీటిలో వేసినట్లయితే ఆ రాయి 20 కేజీల బరువు కలది అయినా సరే అది నీటిలో తేలుతుంది కానీ మునిగిపోదు. లభ్యమైన రాయి వేసి చూడటం జరిగింది. ఇవి కాక కోదండరామస్వామి ఆలయం, లక్ష్మణ తీర్థం ఉదయం 6 గంటల నుండి 12 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 వరకు మాత్రమే తీసి ఉంటుంది. అగ్నితీర్థం. సుగ్రీవుడు శ్రీరాముని కలుసుకున్న గంధమాధవ పర్వతం, సుగ్రీవుని ఆలయం, భద్రకాళి ఆలయం, రామతీర్థం ముఖ్యమైనవి. రామేశ్వరాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికులు దగ్గరలోనే ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం, తిరుచిరాపల్లి నందుకల జంబుకేశ్వర ఆలయం, పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కన్యాకుమారి వివేకానంద రాక్, సుచీంద్రం హనుమాన్ ఆలయం మరియు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. మిగిలిన దేవాలయాల వల్లనే ఇక్కడ కూడా ఉచిత అన్నదాన పథకం అమలు చేయబడింది. యాత్రికులు వయోభేదం లేకుండా రామేశ్వరం నందు ఆనందం పొందవచ్చు. రామేశ్వర పరిసరాలు దర్శించదగ క్షేత్రాల విషయానికి వస్తే గంధమాదన పర్వతము, అంటే రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి శ్రీరాముల వారు తన వానర సైన్యాన్ని నడిపించింది కూడా ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణ వధానంతరం లింగ ప్రతిష్ఠను గూర్చి ఆలోచించింది కూడా అక్కడే. రెండంతస్తుల ఈ దేవాలయం ఎక్కితే రామేశ్వర ద్వీపం దృశ్యమానంగా కనబడుతుంది. ఇంకా ఏకాంత రామేశ్వర ఆలయం, నంబినాయకి అమ్మన్, సీతాగుండం, విల్లోరిని తీర్థం, భైరవ తీర్థం, కోదండరాముని కోవెల మొదలైనవి దర్శించదగినవి. 1964లో వచ్చిన తుఫాన్లో మిగిలింది కోదండరామస్వామి ఆలయం మాత్రమేనట. ఇది ఒక ద్వీపం. ఇదే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చిన చోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగలగొట్టారట ఇక్కడ. శ్రీరాముల వారు బాణంతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహోదది రెండూ కలిసిపోయాయట. ధనస్సుచే పగలగొట్టడం చేత ధనుష్కోడి అనే పేరు సార్థకమైందంటారు. రామేశ్వరం చెన్నై నుండి సుమారు 506 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీవిలోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రంపై రైలు వంతెన, అదే పంబన్ రైలు వంతెన, రోడ్డు వంతెన, ఇందిరాగాంధీ వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు 2.5 కిలోమీటర్ల సముద్రంపై నిర్మించబడ్డాయి. రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగా విడిపోతుంది. ఇక్కడ బీచ్లో కూర్చుని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తే, ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చెన్నై నుండి రామేశ్వరానికి వెళ్ళటానికి రోజు బస్సులు, రైళ్లు ఉన్నాయి. శ్రీరాముల వారు స్వయంగా నడయాడిన ప్రదేశం రామేశ్వరం, 11వ జ్యోతిర్లింగ క్షేత్రం, జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం. రామేశ్వర స్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళలతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్థాలున్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్నితీర్థంగా చెప్తారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగా జలాన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాది వారు రామేశ్వరంలో సముద్రంలో ఉన్న ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇవండి రామేశ్వరం విశేషాలు. మరో ఆసక్తికరమైన ఆలయం కథనంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.